హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. సో ఫ్రెండ్స్, ఈరోజు 17/1/2021, ఈరోజు అప్రీతి అనే బాబు బర్త్డే చేసుకుంటున్నాడు. హ్యాపీ హ్యాపీ బర్త్డే అప్రీతి. సో నెక్స్ట్ అండి సాయి మోహన్ కృష్ణారెడ్డి, నెక్స్ట్ నైల అనే పాప బర్త్డే చేసుకుంటున్నారు. తర్వాత ఒకరోజు కొంచెం లేట్గా చెప్తున్నారండి మోక్ష అనే పాప బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. సో వీళ్ళందరూ బర్త్డే చేసుకుంటున్నారండి, వీళ్ళందరికీ హ్యాపీ హ్యాపీ బర్త్డే. సో నేను చెప్పాను కదండి, ఈరోజు చీరలు ఎవరు విన్ అయ్యారో వీడియోలో చెప్తానని చెప్పి. సో నా తర్వాత ఒక వీడియో ప్లే అవుతుంది చూడండి, కానీ ఆ వీడియోలో కొంచెం వాయిస్ సౌండ్ రికార్డ్ బాగా తక్కువగా ఉందండి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో అక్కడ నేను ఆ వీడియో తీసే టైం చోట ఈ మీరండి మైక్స్ ఏమి లేవన్నమాట. సో అందుకోసం నా తర్వాత వీడియో ప్లే అవుతుంది, ఎవరు గెలిచారో చూసుకోండి, గెలిచిన వారు కాంటాక్ట్ అవ్వండి. ఓకే, హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు, మీరు బాగున్నారా? చూడండి, నేను వీడియో పెట్టాను కదండి, ఎలాగైనా కామెంట్ పెట్టు చీర పెట్టని చెప్పి నాకు వచ్చిన కామెంట్స్లో 50 కామెంట్స్ సెలెక్ట్ చేశానండి. సో 50 కామెంట్స్ చూసారా, నేను పేపర్లో రాసించాను అందరికీ. ఇప్పుడు ఇందులో ఈ 50 కామెంట్స్లో నాకు పరిచయం ఉన్న వాళ్ళు ఎవరో కాదు, కేవలం నా వీడియో చూసి కామెంట్ పెట్టిన వాళ్ళవే తప్ప నాకు పరిచయం వాళ్ళవి ఎవరివే కాదు. ఓకేనా? సో నేను కూడా తీనండి, ఈ పాపర్ తీస్తాను. సో తీయమ్మ, ఫస్ట్ కామెంట్ వేస్తారు బాగా ఇలా కలిపేస్తే. చూడండి, ఫస్ట్ సారీ విన్నారు యాదల అశోక్, యాదల అశోక్ ఫస్ట్ సారీ విన్నారు యాదల అశోక్. ఓకే, నెక్స్ట్ కలుపుకోండి. సాఫ్ట్వేర్లో అయితే పలానా వాళ్ళు పేర్లు ఫీడ్ చేయగానే అవి పేర్లు వస్తాయన్నమాట. సో ఇది మన ఓల్డ్ టెక్నిక్ అండి, ఇందులో ఎటువంటి మోసం ఉండదు, ఏముండదు. ఝాన్సీ రాణి, ఝాన్సీ రాణి అండి నెక్స్ట్ విన్నారు. ప్రియా దేవ థర్డ్ విన్నర్, ప్రియా దేవ, ప్రియా దేవ ఫోర్త్ విన్నర్. బాగా కలిపి ఇంకా బాగా కలిపి. ఫోర్త్ విన్నర్ నాగబాబు మదనపాటి, ఫోర్త్ విన్నర్ నాగబాబు మదనపాటి. వీళ్ళ నలుగురు విన్నర్స్ అండి. సో వీళ్ళ నలుగురు ఈ పేర్లు గల నలుగురు యాదల అశోక్, ప్రియా దేవ, ఝాన్సీ రాణి, నాగబాబు, మదనపాటి. వీళ్ళ ముగ్గురు చూడండి డిస్ప్లే అవుతున్న ఈ నెంబర్కి వాట్సాప్ ఉందని, ఈ నెంబర్కి నాకు కాంటాక్ట్ అవ్వండి, మీ అడ్రస్ పెట్టండి. సో సూన్ ఈ ఫోర్ విన్నర్స్కి మీ యొక్క సారీ నేను స్పీడ్ పోస్ట్లో పంపిస్తాను. ఓకే, లాస్ట్లో వీడియోలో పంపించినట్టు ఇప్పుడు కూడా అలాగే స్పీడ్ పోస్ట్లో పంపించేస్తాను. ఆ ట్రాకింగ్ నెంబర్ కూడా మీ వాట్సాప్ పెడతాను. ఓకేనా? సో ప్లీజ్ వేరే వాళ్ళు ఎవరు కాంటాక్ట్ అవ్వద్దు, ఈ నలుగురు తప్ప వేరే వాళ్ళు ఎవరు కాంటాక్ట్ అవ్వద్దండి. నెక్స్ట్ పెట్టే ప్రోగ్రామ్కి మరిన్ని ఎక్కువ సారీస్ పెట్టడానికి ప్రయత్నిస్తాను. ఓకే ఓకే, బాయ్ బాయ్. సో చూసారు కదా ఎవరు గెలిచారో. సో గెలిచిన వాళ్ళు తప్పకుండా డిస్ప్లే అయిన ఆ వీడియోలో డిస్ప్లే అయిన నెంబర్కి తప్పనిసరిగా కాంటాక్ట్ అవ్వండి, స్పీడ్ పోస్ట్లో పంపించేస్తాను. సో తగలని వాళ్ళు ఏం డిసప్పాయింట్ అవ్వద్దండి. నెక్స్ట్ రాబోయే రోజుల్లో మనం 1 లాక్ సక్సెస్ దగ్గరకు ఉన్నాం కదా, అది ఫుల్ఫిల్ అయిన తర్వాత ఇంతకన్నా ఎక్కువ సారీస్ కానీ ఏదో కానీ స్పెషల్ గిఫ్ట్ ఏర్పాటు చేస్తానండి. సో నెక్స్ట్ ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దండి, ఎందుకంటే నేను చూడండి నాకు నెగిటివ్ కామెంట్లు పెట్టిన వాళ్ళని సెలెక్ట్ చేశాను, పాజిటివ్ కామెంట్లు పెట్టిన వాళ్ళని సెలెక్ట్ చేశాను, ఏ అని పెట్టిన వాళ్ళని సెలెక్ట్ చేశాను, బి అని పెట్టిన వాళ్ళని సెలెక్ట్ చేసి మొత్తం అందరినీ సెలెక్ట్ చేశారండి. కాకపోతే నలుగురు మాత్రమే చీరలు తగిలాయి, అదే సంగతి. సో ఒక మిత్రుడైతే నన్ను పండగ పూట తిట్టించుకుంటావారని కూడా కామెంట్ పెట్టాడు, అతను కూడా పెట్టాడు లాటరీలో, కానీ అతను బ్యాడ్లకి అతను రాలేదు. సో ఇదండి మనం న్యూస్ విషయానికి వెళ్తే, కర్నూలులో కూడా ఎయిర్పోర్ట్కి పర్మిషన్ ఇస్తారండి, కర్నూలులో కూడా ఇప్పుడు ఫ్లైట్లు దిగుతాయండి. కాకపోతే ఫస్ట్ డొమెస్టిక్ ఫ్లైట్లు అంటున్నారు, సో సూన్ ఇంటర్నేషనల్ ఫ్లైట్లు కూడా అయిపోతే ఇంకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెండోది కూడా ఈ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మనం గల్ఫ్ న్యూస్ విషయానికి వెళ్తే, కోవిడ్ విషయానికి వెళ్దాం. కోవిడ్ విషయానికి వెళ్తే గల్ఫ్ బాబాయ్ గారి ఆధ్వర్యంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది కదండి. ఈరోజు ఈవినింగే మన ఇండియన్ అంబాసిడర్ సివి జార్జ్ గారు కూడా ఈ మ్యాచ్ హాజరవుతున్నారు. సో దీన్ని ఈ మ్యాచ్ని మీరు లైవ్లో చూడాలంటే గల్ఫ్ బాబాయ్ వారి ఛానల్లో చూడాలండి మీరు. ఓకే, తర్వాత అండి ఇండియా, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ నుండి డొమెస్టిక్ వర్కర్స్కి రిక్రూట్ చేయడం స్టార్ట్ అయిపోయిందండి. సో డైరెక్ట్గా ఫ్లైట్లో వెళ్ళాలంటే వాళ్ళు 20/8 శ్రీలంక నుండి కువైత్కి వస్తారంట అండి. 35 దేశాల పైన నిషేధం ఏదైతే ఉందో ఆ నిషేధం ఇప్పటికీ అలా ఉంది. కాకపోతే ఇది
గృహకార్మికుల విషయంలో ఫిలిపీన్స్ వారిని నియమించుకోవడం కొంచెం ఇబ్బందికరంగా మారిందంటండి. వాళ్ళకి రూల్స్ రెగ్యులేషన్స్ ఎక్కువగా ఉన్నాయంట, కానీ వాళ్ళు కూడా చేస్తారనుకోండి. తర్వాత థర్డ్ బ్యాచ్ వ్యాక్సిన్ ఈరోజు కోవిడ్కి రానుంది. ఈరోజే ఈరోజు థర్డ్ బ్యాచ్ వ్యాక్సిన్ కూడా ఫైజర్ వ్యాక్సిన్ కోవిడ్కి వచ్చేద్దండి. నెక్స్ట్ అండి, గృహకార్మికుల్ని 5 దేశాలను నియమిస్తారు స్పెషల్లీ, 5 దేశాల నుండి. ఇది 1, ఫిలిపీన్స్, ఇండియా, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్. ఈ 5 దేశాల నుండి గృహకార్మికులు నియమించుకుంటారు కోవిడ్ వాళ్ళు. ఆల్రెడీ ఈ ఎయిర్పోర్ట్లో కూడా ఏర్పాట్లు చేస్తారండి. డొమెస్టిక్ వరకు వస్తారు కదా, వాళ్ళ కోసం ఏర్పాట్లు చేస్తున్నారన్నమాట. ఓకే, 18వ నెంబర్ సూన్ వీసా ఉన్న వాళ్ళకి మాత్రం దొరికి ఎటువంటి క్లారిటీ లేదు. ఫ్లైట్లు స్టార్ట్ అవ్వడం కానీ వీసాలు ఇవ్వడం ఎటువంటి క్లారిటీ లేదండి. సో ఎవరైతే 18వ నెంబర్ సూన్ వీసా వాళ్ళు ఓయా దుబాయ్ ద్వారా వెళ్ళాలనుకుంటే 98,098 ప్యాకేజ్ ఉందండి. డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా. నెక్స్ట్ అండి, ఒక చనిపోయిన ఒక తిమింగలం కొట్టుకొచ్చిందండి. అది 20 అడుగుల పొడవు ఉందంటండి. జుబేర్ బీచ్ దగ్గర ఇది కొట్టుకొచ్చింది అనమాట. ఇది నెక్స్ట్ అక్రమంగా కోవిడ్లో ఎంటర్ అవుతున్న ఒక 10 మందిని అరెస్ట్ చేశారండి. వీళ్ళు ఇరాన్ దేశానికి చెందిన వారు అనమాట. అక్రమంగా ఎటువంటి వీసాలు లేకుండా బోట్ల ద్వారా ఎంటర్ అవుతున్నారు వీళ్ళు. సో వీళ్ళు పట్టేసుకున్నారండి అధికారులు. సో ఇది నెక్స్ట్ 22 క్యారెట్ల గోల్డ్ 1 గ్రాము వచ్చి 17 దినార్ల 300 ఫీస్గా ఉందండి. 24 క్యారెట్ల గోల్డ్ 18 దినార్ల 400 ఫీస్గా ఉందండి కోవిడ్లో. సో అబురుచి హోటల్లో రేపు వెజ్ పులావ్, నాటుకోడి బిర్యానీ స్పెషల్ అండి. కావాల్సిన ఆర్డర్ ఇవ్వచ్చు. చిన్నాన్న మిత్రుడు ఫ్రీ డెలివరీ చేస్తాడండి పచ్చళ్ళు. సో కోవిడ్లో ఎక్కడ కావాలంటే అక్కడ ఫ్రీ డెలివరీ చేస్తాడు. కావాల్సిన వారు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ కేసులు బాగా లేట్గా వస్తాయండి. ఈ మధ్యన నేను ఏం చేస్తానంటే ఎడిటింగ్ చేసే సమయానికి వస్తే ఓకే, లేకపోతే నేను ఫేస్బుక్ పేజ్లో పెడతానండి. ఓకేనా, నిన్న చెప్పిన పెట్టలే చేసిన కంపల్సరీ పెడతాను. ఓకే. తర్వాత సౌదీ విషయానికి వెళ్తే ఖత్తర్ ఎంబసీ త్వరలో సౌదీలో కూడా ఓపెన్ కాబోతుందండి. ఓకేనా. రియాద్లో ఓల్డ్ కరజ్ రోడ్ ఉంది కదా, ఈ రోడ్డు దగ్గర ఫైర్ యాక్షన్ జరిగిందండి. కాకపోతే ఎవరికి ఎటువంటి ప్రమాదాలు ఏం జరగలేదు, అందరూ బాగానే ఉన్నారు. నెక్స్ట్ జద్దా ఎయిర్పోర్ట్లో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి, డొమెస్టిక్ ఫ్లైట్స్కి అన్ని ఎయిర్పోర్ట్లు చేస్తున్నారండి. సోని ఫ్లైట్స్ ఎయిర్పోర్ట్ ఓపెన్ కాబోతుంది కాబట్టి అన్ని సేఫ్టీ రూల్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. తర్వాత అండి, సారీ, డ్రైవర్ మిత్రులకు ఒక ముఖ్యమైన జవజాత్ వారి మన ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఒక స్పెషల్ అప్డేట్ అండి. సో డ్రైవర్ మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓవర్టేక్ చేస్తారు కదా, ఓవర్టేక్ ఎక్కడ పడితే అక్కడ ఓవర్టేక్ చేస్తే కుదరదండి, మీకు ఫైన్స్ వేస్తారు. అదేంటంటే తుఫాను వస్తున్న టైంలో, వర్షం పడుతున్న టైంలో, ఈ రోడ్ అంతా దుమ్ము దూలుతున్న టైంలో ఓవర్టేక్ చేయకూడదు. అలా చేస్తే మీకు ఫైన్ వేసే అవకాశం ఉందండి. వేరే వెహికల్ ఆల్రెడీ ఓవర్టేక్ చేయడానికి ట్రై చేస్తుండగా ఆ వెహికల్ని మీరు ఓవర్టేక్ చేయకూడదు. ఇలా చేస్తే కూడా ఫైన్ వేసే అవకాశం ఉందండి. నెక్స్ట్ ఈ ఫోర్ రోడ్ జంక్షన్ కూడా మీరు ఓవర్టేక్ చేయకూడదు. నెక్స్ట్ స్లిప్ అవుతున్నట్టుగా ఉంటే కనుక అటువంటి రోడ్డు మీద కూడా మీరు ఓవర్టేక్ చేయకూడదండి. నెక్స్ట్ జీబ్రా క్రాసింగ్ ఉంటుంది కదండి, జీబ్రా పిడిస్ట్రియన్ క్రాసింగ్, జీబ్రా క్రాసింగ్ దగ్గర కూడా మీరు ఓవర్టేక్ చేయకూడదు. సో ఇలాంటి చోట మీరు ఓవర్టేక్ చేస్తే కనుక మీకు తప్పదు ఫైన్. ఓకేనా. తర్వాత అండి, సౌదీ బగ్గా ఏరియాలో గల్ఫ్ వర్కర్స్ అవేర్నెస్ సెంటర్ వారు మన తెలుగు వారికి కీలకమైన కొన్ని పోస్టులు ఇచ్చారండి. పక్కన మీకు డిస్ప్లే అవుతున్నాయి, చూసుకోవచ్చు. సో ఎవరైనా ఇబ్బందులు ఉన్నా కూడా వీళ్ళని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, మీకు సాయం కూడా చేస్తారు. 22 క్యారెట్ల గోల్డ్ 1 గ్రాము వచ్చి 212 సౌదీ రియాలుగా ఉందండి. 24 క్యారెట్ల గోల్డ్ 230 సౌదీ రియాలుగా ఉందండి. ఓకే. శ్రీనివాస అనే మిత్రుడు దమాంలో పచ్చళ్ళు తయారు చేసి తెలుగు వారి రుచులకు అనుగుణంగా అందరికీ అందజేస్తారండి. సో కావాల్సిన వాళ్ళు ఆర్డర్ ఇవ్వండి. దూర ప్రాంతాల్లో కూడా ఆర్డర్ ఇవ్వచ్చు, కావాల్సే ఆర్డర్ ఇవ్వండి. ఓకేనా. నెక్స్ట్ అండి, మనకు డైరెక్ట్గా యుఏ వెళ్ళిపోతే స్పీడ్ లిమిట్ మెయింటైన్ చేయాలి. ఎర్లీ మార్నింగ్ ఎక్కువగా ఫోగ్ ఎక్కువ పడుతుంది కదండి, ఈ ఫోగ్ వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి అందరూ స్పీడ్ లిమిట్ మెయింటైన్ చేయాలి తెలియజేశారు. సో నైఫ్ మార్కెట్లో, ఈ బర్దుబాయ్లో ఉన్న నైఫ్ మార్కెట్లో అధికారులు భారీగా విస్తారంగా చెకింగ్ చేస్తున్నారండి. షాపుల మీద వీళ్ళు సేఫ్టీ రూల్స్ పాటిస్తున్నారు లేదని చెప్పి లండన్ తరహాలో ట్యాక్సీలు కూడా లాంచ్ కాబోతున్నాయి యుఏలో. నెక్స్ట్ అండి, యుఏ నుండి ఒక కేరళ కోవిడ్ పేషెంట్ని ఇండియాకి తరలించారండి ఫ్లైట్లో అనమాట. కోవిడ్ పేషెంట్ ఇతను. నెక్స్ట్ అండి, కేసులు పెరుగుతున్న కారణంగా అబుదాబీలో రూల్స్ను బాగా టైట్ చేశారండి. అబుదాబీలో ఎంటర్ అయ్యే రూల్స్ను బాగా టైట్ చేస్తారు, కాకపోతే ఎవరైతే వ్యాక్సిన్ వేసుకుంటారో వాళ్ళకి రూల్స్ ఏమి లేవు, వాళ్ళు వెళ్ళొచ్చు. నెక్స్ట్ అండి, యుఏ లోకల్ వాళ్ళకి ఇళ్లకు వెళ్ళి వ్యాక్సిన్ వేస్తున్నారు. సో తర్వాత బ్యాడ్ వెదర్ కారణంగా స్పీడ్ లిమిట్ను రెడ్యూస్ చేశారండి. బ్యాడ్ వెదర్ కారణంగా ఎర్లీ మార్నింగ్ ఫోగు పడుతుంది కదా, ఈ ఫోగు పడడం వలన స్పీడ్ లిమిట్ రెడ్యూస్ చేశారు. 200 మీటర్లకు మీకు దారి సరిగ్గా కనపడకపోతే 80 కిలోమీటర్ల కన్నా తగ్గిపోయే స్పీడ్ మీరు డ్రైవ్ చేయాలి. ఓకేనా. తర్వాత అండి,
అబుదాబీ లో కట్టిన ఫ్లైఓవర్ ఎటువంటి ట్రాఫిక్ జామ్ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారంటండి. సో తర్వాత అండి, సీనియర్ సిటిజన్స్కి షార్జాలో ఫ్రీ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు. యూఏలో హైయెస్ట్ కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుంది. అన్ని చోట్ల కన్నా యూఏలో హైయెస్ట్ కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుందండి. ఒక్క రోజుకి 1,31,939 మందికి వ్యాక్సిన్ వేస్తున్నారండి. అంటే 1,31,939 మందికి వ్యాక్సిన్ వేస్తున్నారు యూఏలో. సో ఒక హౌస్ మేడ్ అండి, ఒక హౌస్ మేడ్ యూఏలో తన ఎంప్లాయర్ దగ్గర అంటే తన ఓనర్ దగ్గర 1 మిలియన్ దిరమ్స్ అండి, అక్షరాల 1 మిలియన్ దిరమ్స్ దొంగతనం చేసిందంట. బ్యాగ్లో కొంచెం తీసేస్తూ 1 మిలియన్ దిరమ్స్ దొంగతనం చేసిందంట ఒక హౌస్ మేడ్. ఎవరు ఏ దేశస్తులు అనేది వద్దు, అదన్న సంగతి. నెక్స్ట్ అండి, 22 క్యారెట్ల గోల్డ్ 208 దిరమ్స్గా ఉందండి. 24 క్యారెట్ల గోల్డ్ 221.50 దిరమ్స్గా ఉందండి. సో 3,454 కేసులు నమోదయ్యాయి. 5 మరణాలు సంభవించే ఏలో కేసులు అంటే బాబు ఇలా పెరిగిపోతున్నాయి. నెక్స్ట్ ఓమన్ వెళ్దాం. ఓమన్ విషయానికి వెళ్తే సెకండ్ డోస్ వ్యాక్సిన్ స్టార్ట్ అయిందండి. సెకండ్ డోస్ వ్యాక్సిన్ వేస్తున్నారు. సో నెక్స్ట్ అండి, విదేశీ పెట్టుబడులకు ఓమన్ వెల్కమ్ చెప్పింది. అయితే వెల్కమ్ చెప్పిన కారణంగా 1,000 అప్లికేషన్లు వచ్చాయండి. రకరకాల పారిశ్రామిక ఇదిలో బిజినెస్ల కోసం, పెట్టుబడుల కోసం 1,000 అప్లికేషన్లు వచ్చాయంటండి గవర్నమెంట్కి. నెక్స్ట్ డాక్టర్ హమద్ అల్ సదాలి గారు, ఈయన హెల్త్ మినిస్టర్ అండి ఈయన ఓమన్లో. సో ఈయన సెకండ్ డోస్ వ్యాక్సిన్ వేసుకున్నారు ఈరోజు. నెక్స్ట్ జనవరి 17 నుండి రాయల్ ఓపెరా హౌసెస్ ఏదో ఇది ఓపెన్ చేస్తున్నారండి ఓమన్లో. నెక్స్ట్ 20,000 లిక్కర్ బాటిల్స్ అండి, 20,000 లిక్కర్ బాటిల్స్ అధికారులు, కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారంటండి. నార్త్ అల్బతానీలో ఏం చేస్తారో మరి బాటిల్ని. తర్వాత 22 క్యారెట్ల గోల్డ్ 22.35 ఓమన్ రియల్గా ఉందండి. 24 క్యారెట్ల గోల్డ్ 23.40 ఓమన్ రియల్గా ఉందండి. 526 కేసులు నమోదయ్యాయి గత 3 రోజులుగా. 474 మంది రికవర్ అయ్యారు. 3 మరణాలు సంభవించాయి ఓమన్లో. నెక్స్ట్ మనం డైరెక్ట్గా బెహ్రెయిన్ వెళ్దాం. బెహ్రెయిన్ విషయానికి వెళ్తే ఈరోజు మార్నింగ్ 7 గంటలకు చూడండి, ఎంత మార్నింగ్ 7 గంటలకి అసలు ఎంత ఫోక్గా ఉందో. నాకు బెహ్రెయిన్లో మిత్రులు వీడియో పంపించారు చూడండి, ఎంత ఫోక్గా బైక్ మంచి ఎక్కువ పడుతుంది. కానీ డ్రైవింగ్ బుత్లు ఎవరైతే కొంచెం స్పీడ్గా కాకుండా స్లోగా వెళ్ళండి, సేఫ్గా ఉంటే మనకే మంచిది కాబట్టి. నెక్స్ట్ ఫుడ్ డెలివరీ సర్వీస్ చేస్తున్న బైక్స్ అండి, ఫుడ్ డెలివరీ చేస్తున్న బైక్స్ని వైలేషన్స్ ఎక్కువయ్యాయని చెప్పి. సో 364 బైక్ని అదుపులో తీసుకున్నారండి అధికారులు. క్రైమ్ బెహ్రెయిన్లో గత సంవత్సరంలో అనమాట. సో 17% తగ్గిపోయిందంటండి. ఈ కరోనా వల్ల తగ్గిపోయింది, ఎందువల్ల తగ్గిపోయింది కానీ బెహ్రెయిన్లో క్రైమ్ 17% తగ్గిపోయిందంటండి. తర్వాత 137,159 అక్షరాల 137,159 మందికి వ్యాక్సిన్ వేసేసారండి బెహ్రెయిన్లో. ఓకే, ఒక బెహ్రెయిన్ మేళ ఈ కోవిడ్ వ్యాధి కారణంగా చనిపోయిందండి. 71 సంవత్సరాల బెహ్రెయిన్ వ్యక్తి కూడా ఈ వ్యాధి కారణంగా చనిపోయాడు. 200 క్రిమినల్ కేసెస్ని బెహ్రెయిన్లో జరిగిన 200 క్రిమినల్ కేసెస్ని కేవలం సీసీటీవీ కెమెరాల ఆధారంగానే క్లియర్ చేశారంటండి. అదే వాటి యొక్క రుజువులు చూసి పట్టించుకున్నారంట వాళ్ళని. తర్వాత 22 క్యారెట్ల గోల్డ్ 1 గ్రాము వచ్చి 21 బిడ్డలు 400 పిలుస్తుందండి. 22 క్యారెట్ల గోల్డ్ 22 బిడ్డలు 600 పిలుస్తుందండి. 248 కేసులు నమోదయ్యి బెహ్రెయిన్లో. తర్వాత ఖతర్ వెళ్దాం. ఖతర్ విషయానికి వెళ్తే నిన్న నాకు ఖతర్లో ఒక ఆమె పరిచయం అయిందండి. ఇది పచ్చళ్ళలో అమ్ముతాను బ్రదర్ కొంచెం యూట్యూబ్లో చెప్పని చెప్పి ఆమె మళ్ళీ ఈరోజు నాకు క్లారిటీగా ఇవ్వలేదు. సో వీలైతే నేను ఈరోజుకి ఆమె మళ్ళీ ఫోన్ చేస్తే రేపు చెప్పడానికి ట్రై చేస్తాను. ఖత్తర్లో మనకి పచ్చళ్ళు మొత్తం చికెను మటను రొయ్యలు చేపలు. తర్వాత అండి, మీరు ఆర్డర్ ప్రకారం మీకు చిన్నుండలు కూడా తయారు చేస్తారు, చిన్నుండలు బొబ్బట్లు కూడా మీకు తయారు చేస్తుందండి ఆమె. సో సూన్ చెప్తాను ఆమె మళ్ళీ కాంటాక్ట్ అవ్వగానే. తర్వాత అండి, ఖత్తర్ ఎంబసీ సౌదీలో ఓపెన్ కాబోతుందండి. నెక్స్ట్ తెలంగాణ గల్ఫ్ సమితి వారి ఆధ్వర్యంలో కొత్త క్యాలెండర్ లాంచ్ చేశారండి. నెక్స్ట్ దోహాలో సౌదీ ఎంబసీ ఓపెన్ కాబోతుంది. సో ఇది వీళ్ళకి ఎటువంటి గొడవ లేకుండా క్లియర్ అయిపోయి కదా ఇప్పుడు. తర్వాత అండి, వర్క్ మల్టీ ఎంట్రీ వీసా ఇస్తున్నారంట ఇప్పుడు. అది 3 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుందంటండి వర్క్ మల్టీ ఎంట్రీ వీసా. సో తర్వాత 150 మందిపై కేసు పెట్టారండి. మాస్క్ వైలేషన్ కేసులు బాగా ఎక్కువ అవుతున్నాయండి ఖత్తర్లో. 6000
103 మంది 6103 మొత్తం మంది కేసులు పెట్టారు ఖత్తర్లో. ఎంఓహో పిహెచ్ వారు, సో మినిస్టర్ ఆఫ్ హెల్త్ వారు తెలియజేశారు, తల్లిదండ్రులకి ఎక్స్పర్ట్ తల్లిదండ్రులకి సిటిజన్స్ తల్లిదండ్రులకి అనమాట మీ పిల్లలకు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకో, ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకోవాలని చెప్పి. తర్వాత అండి, వ్యాక్సిన్ వేయడం వలన ఈ పాండమిక్ నుంచి రిలీఫ్ వస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేశారండి హెల్త్ అధికారులందరూ. సో 22 క్యారెట్ల గోల్డ్ 211 కత్తర్రియాలుగా ఉందండి, 24 క్యారెట్ల గోల్డ్ 225 కత్తర్రియాలుగా ఉందండి. 188 కేసులు నమోదయ్యండి ఖత్తర్లో, 246 మంది రికవర్ అయ్యారు ఖత్తర్లో. ఓకే, తర్వాత మనం డైరెక్ట్గా జనరల్ న్యూస్కి వెళ్ళిపోతాం. జనరల్ న్యూస్ విషయానికి వెళ్తే, ఇండియాలో దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ స్టార్ట్ అయిందండి వ్యాక్సినేషన్. కాకపోతే 51 మందికి కొంచెం ఆరోగ్యం కూడా పాడైపోయిందండి. సో ఆరోగ్యం పాడైన వాళ్ళకి ఈ కోవాక్సిన్ వాళ్ళు పరిహారం కూడా చెల్లిస్తున్నారండి. సో బ్రిటన్లో మళ్ళీ కేసులు పెరుగుతున్నాయండి, బ్రిటన్ దేశంలో మళ్ళీ కేసులు పెరుగుతున్నాయి. 100 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయాలని చెప్పి అమెరికా కొత్త అధ్యక్షులైన బైడెన్ గారు టార్గెట్ పెట్టుకున్నారు. దానికి సంబంధించిన బడ్జెట్ కూడా ఆయన విడుదల చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారండి. నార్వేలో 23 మంది వృద్ధులు చనిపోయారండి, ఫైజర్ వ్యాక్సిన్ వేసిన తర్వాత నార్వేలో 23 మంది వృద్ధులు చనిపోయారు. సో వీళ్ళు చనిపోవడానికి వ్యాక్సిన్ కారణం ఏ కారణం ఇంకా తెలియరాలేదు. తర్వాత అండి, గతంలో ఒకసారి జింకలు వేటాడినందుకు జోధ్పూర్ కోర్టు సల్మాన్ ఖాన్ గారికి శిక్ష విధించింది కదా. సో అయితే జోధ్పూర్ కోర్టు సల్మాన్ ఖాన్ గారిని మళ్ళీ పిలిచిందంటండి కేసు నిమిత్తము. నెక్స్ట్ చైనాలో, ఇది కుమాల్ చైనాలో మళ్ళీ ఐస్ క్రీమ్ పిల్లలు, చిన్నపిల్లలు ఐస్ క్రీమ్ తింటారు కదండి, ఐస్ క్రీమ్లో కూడా కరోనా వైరస్ కనుగొన్నారంటండి. చిన్నపిల్లలు తినే ఐస్ క్రీమ్లో కూడా కరోనా వైరస్ కనుగొన్నారంట చైనాలో. తర్వాత అండి, ఇండియాలో 22 క్యారెట్ల గోల్డ్ 1 గ్రాము వచ్చి 4550 రూపాయలుగా ఉందండి. నెక్స్ట్ షేర్ మార్కెట్ న్యూస్ విషయానికి వెళ్తే ఫ్రెండ్స్, షేర్ మార్కెట్ న్యూస్ విషయానికి వెళ్తే ఒక స్టాక్ చిన్న స్టాక్ ఉందండి, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ని చాలామంది మిత్రులు సజెస్ట్ చేస్తున్నారు. సో అందరూ సీనియర్ అనాలిసిస్ సజెస్ట్ చేస్తున్నామే నేను మీకు చెప్తున్నానండి. సో అన్ని రకాల ఛానల్ వాళ్ళు కానీ మా మిత్రులు సీనియర్ అనాలిసిస్ కానీ అందరు వాళ్ళు కూడా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఫ్యూచర్లో మల్టీబ్యాగర్ అయ్యి అవకాశం అని చెప్పి సో సజెస్ట్ చేస్తున్నారండి. కావాల్సిన వాళ్ళు ట్రై చేయండి. ఇప్పుడు 45 రూపీస్ అంతలో ఉందన్నమాట, కట్ చూసుకోండి ఒకసారి. సో ఇదండి సంగతి, మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.